ऐतिहासिक आपके रेवान है स्वामी विश्वकर्मा तला माला लिया महाकला माला लिया वार के धन्यवाद आप देने चाहते हो क्योंकि लोगों ने इन लोग मारो रेटिंग आप मार कर रख लिया बहुत तला बेटा संडे इज़रा अपना क्या नील बोला अंधों का ही नील विषय में चला सुने नेटे इंपोर्ट बोलता लो बिल्कुल कभी कभी तुम्हें बेटूल अस्ते बेटना चले का रुक पार पार नहीं है श्री श्री बोलें चल अरे चिन्ना कोई विषय कहाँ तो ये बात समाज के अलावा उन्हें आनाड़ ये लेते हैं पार्टी लो स्वतंत्र मचे पत्तलो इवाड़ के डब्बे लड़ा दावा पड़ा आठ बस्ते उन्हें ही स्वाधन विषय लो मनुष्य गर्व विषय लो अनुबंधार विषय लो मानव संबंधार नहीं ब्रह्मा ही कोई है अन्य दबु संबंधार आदिक संबंधार ही कोई तापत मारे ने बात सीख लो कानी मन प्रतिवाद को आलोचित चाले मन कुटुंब ये समाज हो ये देश हो बाउंडार ये टे मन आलोचन लो ये रखने ये 20 आलोचन तो उन्ना पड़े समाज के बाउंड होते अंदरों मुद्दों पर समाने 20 बॉर्डर भूपत्रा वाले कामली की ये अवार्ड रावड़ चाला अशनीय तो ना उन्ना 20 मंची अनुबंधम वाले के बच्चे ना 20 दी वाले सेवा को इंचों का निमिष मात्र मात्रा था सर अंदरों चिप्पेरों सम्मान ग्रहित करवाटी पेड़ कोड कुरिंचे मात्रा डाले करा वेरे वाले कुरिंचे मात्रा ले कानी उनका निबद्धता का उनका वृत्ति ने अधे दैवंगा भाविंच ने व्यक्त ले अवरे ना कोड़ा आ वृत्ति धर्माने यला पाटिस्तारो अधे कर्मशिक्षण लो वाला पिल्ला ला पैंपक मलायों का दी అదే ప్రకారంగా ప్రకృతిని ప్రజల్ని ప్రేమించే తత్వంలో కూడా అది అలవర్చుకునే అవకాశం ఉంటుంది దానికి తగుగుణమైనటువంటి వ్యక్తి గోళ పౌత్రవ గారు కొంతమంది కొన్ని రకాలుగా ఉంటారు సమాజ సేవలో శంకర్ గారు చెప్పారు మూడు రకాల సేవలు ఉంటాయని ఒకరు ఆర్థికంగా డబ్బులు ఇవ్వగలుగుతారు కానీ సమాజంలోకి రాలేరు ఒకరు డబ్బులు పెట్టలేరు కానీ సమాజ సేవ కొరకు వస్తారు రెండు చేయలేరు మూడోది శారీరకంగా వారు ఉన్నటువంటి మేధస్సును ఉపయోగిస్తారు కానీ గోపతరావు గారు మూడు చేస్తున్నారు ఆర్థిక పరిస్థితులతోనే సమాజ సేవ చేస్తూ వారు ఏదైతే హార్టికల్చరల్ డిపార్ట్మెంట్లో మంచి వారికి ఉన్నటువంటి అనుభవాన్ని భద్రాచలంలో కరగలించారు అనటానికి ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే గ్రీన్ భద్రాద్రిలో మెంబర్గా కొనసాగుతూ ఒక 7-8 సంవత్సరాల నుంచి వారిని దగ్గరగా నేను చూస్తున్నా కాబట్టి కాకపోతే కొన్ని విషయాల్లో తండ్రి కొడుకు అయినా అన్నదమ్ముళ్ళైనా అక్క చెల్లెళ్ళైనా దోస్తులమైనా కొంత తాత్కాలికమైన పరిస్థితుల్లో మొహమాట పడుతూ కాస్త చీదరించుకొని కాస్త బాధపడుతుంటాం అది ప్రతి కుటుంబంలో ఉంటుంది అది జగన్కి శర్మిలకే ఉందే కాదు మాధవరెడ్డికి వాళ్ళ అన్నయ్యకే ఉంది అనేది కాదు ప్రతి మనిషిలో కూడా ఉంటుంది గోత్రం గారు నేను కూడా సహకరించిన పరిస్థితులకు వస్తుంది 65 ఏళ్ళు దాటిన తర్వాత అవన్నీ ఆయనకి ఆయురారోగ్యాలు భగవంతుడు ఇచ్చారు కాబట్టి వారు ఉరుకులు పెడతా ఉంటే వారి వెనక మన అందరం పెట్టడానికి ఎటువంటి సందేహం లేదు ఇంకా పోతే గోత్రం గారు వ్యక్తిగతంగా చూస్తే ఒక 6 సంవత్సరాల క్రితం వాళ్ళ ఇంటి పక్కన ఒక 10 సెంట్ల స్థలం ఉంది నా దగ్గర ఒక 50 లక్షల రూపాయలు నేను క్వారీలో డబ్బులు పెట్టి నాకు బిల్లు అవ్వలే కానీ భార్య భర్త ఇద్దరు దగ్గర కూర్చొని నాకు కొని పెట్టాలని వారు చాలా శ్రమ పడ్డారు ఆ తర్వాత నేను కొంచెం డబ్బులు ఇస్తుంటే ఏమైనా తక్కువ పడితే మా ఒక పని కావాలంటే
मित्रुंदर।